సమయంలో ఇదిగో నేను కొండలలో కోనలలో లోయలలో తిరుగుచున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో రోగంతో నేను బాధపడుతున్నాను, అనారోగ్యంతో నేను బాధపడుతున్నాను, మనసుతో ఇరుకులో పడిపోయినటువంటి జీవితంలో నేను ఉన్నాను. ఇరుకులలో విశాల విశాలతను బాధలలోని కలుగ చేసిన వాడవు నీవే, నన్ను కరుణించు నన్ను కాపాడు. నన్ను కరుణించే వాడవు నీవే, నన్ను కాపాడే వాడవు నీవే తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ లైవ్ ఆరాధనలో కూర్చొని నేను ఆరాధిస్తున్నాను తండ్రి. నా హృదయం అంతా నీ సన్నిధిలో కుమ్మరించి ఆరాధిస్తున్నాడు తండ్రి. నాకు కుమ్మరించు తండ్రి, నీ యొక్క ఆత్మ చేతనామంతిలోని మీరు దిగిరండి. యేసునికి మొర పెడుతున్నాను, యేసునికి మొర పెడుతున్నాను, యేసునికి మొర పెడుతున్నాను. నాకు ఇప్పుడే ఈ క్షణమే ఆరోగ్యం కావాలి, ఇప్పుడే ఈ క్షణమే నెమ్మది నాకు కావాలి. ఇదిగో నీ యొక్క పరిశుద్ధాత్మతో మీరు దిగిరండి. ఆధారమగు దేవా
నిను మోరా పెట్టుచున్నాను. నాకు ఉత్తరమేము ప్రభువా, నిను మోరా పెట్టుచున్నాను. నాకు ఉత్తరమేము ప్రభువా, సమయంలో నేను చేసినటువంటి ఆరాధనను మీ యొక్క సన్నిధికి నేరుగా చేర్చుకొని మాకున్నటువంటి ప్రతి అవసరత నుండి, మాకున్నటువంటి ప్రతి బలహీనత నుండి, మాకున్నటువంటి ప్రతి శోధనల నుండి, మాకున్నటువంటి ప్రతి అనారోగ్యము నుండి, మాకున్నటువంటి ప్రతి బలహీనత నుండి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు విడిపిస్తారని ఈ స్తుతి ఆరాధనను తండ్రి నేరుగా మీ సన్నిధికి చేర్చుకోనండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుమని యేసు నామములో అడుగుచు ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి, ఆమేన్. క్రిస్నామంలో మరి అందరికీ చెల్లిస్తూ ఉన్నాం. దయచేసి మరి ఒక నిమిషం అండి. మరి మేలును బట్టి కలిగిందా దేవుడు మనకిచ్చిన మేలును బట్టి, సరే దానికంటే మరి ఒక నిమిషం అండి. మరి దేవుని యొక్క ఆత్మ కొరకు ప్రార్థన చేస్తాను. మీ పరిశుద్ధాత్మ పొందుకొని మీ యొక్క శరీరములు చంపుకొని మీ ఆత్మను దేవుని వైపు చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆయన ఆత్మచేత నింపుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేను ఈ స్థలంలో ఉండి నేను వారు క్షణములు స్వస్థత పొందని కోరుకునేది అది. నీ బిడ్డలు చాలామంది ఆత్మచేత నింపాడు. ఆమె అండి వెరీ గుడ్ అని అన్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధాత్మను మన మధ్యలోకి ఆహ్వానం. పరిశుద్ధాత్మ దేవుడు నీకు స్తోత్రం. మరి ముఖ్యంగా ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని నీ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడా, తండ్రి అయిన దేవుడా, ప్రభువుని యేసుక్రీస్తు ప్రభు ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలను ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకో, మీరు పరలోకంలోని నీ ఆత్మను ఒక్క సెకండ్ పట్టదు, మీరు అనుకుంటుంది సార్ మరి ఏ బలహీనతతో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ సమస్యలో ఉన్నారు, చింత సమస్యలా చేతబడి క్రియలతో దయ్యములతో బాధపడుతున్నవా, యేసుక్రీస్తు నామములో నేను బంధిస్తూ ఉన్నాను, ఆమేన్. శరీర బలహీనత వెంటనే విడుదలవునుగాక, సైతాను శోధన దేవుడు విడిపించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీరు పరలోకం దిగి వచ్చి నీ బిడ్డల మీద ఆవరించు, నీ బిడ్డల మీద నింపమని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడీ మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం, నీ బిడ్డల మధ్యకు రండి, మాలోకి రండి,
పరిశుద్ధాత్మ దేవుడా, నీ బిడ్డలు ఉన్న స్థలములు ఉండి వారి కుటుంబాలు ఉండి గంతులు వేయాలి. పంపండి ఏ ఆత్మ సైతాన్ ఆత్మ మాకొద్దు. అగ్గి నీ ఆత్మ మాకు కావాలి, పరిశుద్ధ ఆత్మకు కావాలి. పరిశుద్ధ ఆత్మ సైతాన్ ఆత్మ పరిశుద్ధాత్మ కావాలి. ఇదిగో నీ దాసుని వాక్యంలోకి మీరు నడిపించుటకు సిద్ధం. ఈ కార్యం జరిగించి లైవ్ ద్వారా వినిచిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. వెంటనే సంఘంతో ప్రార్థిస్తూ ఉన్నాం, సంఘ సభ్యులతో ప్రార్థిస్తున్నాం, కుటుంబంతో ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మను ఆహ్వానించటకు రండి రండి అని ఎప్పుడైతే ప్రార్థించాడో అలాగ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ప్రార్థన చేసేయి, నేను నీకు తోడుగా ఉంటాను, నేను వస్తాను, ఇశ్రాయేలీయులను కాపాడువాడు, కునుకడు నిద్రపోడు, నేనున్నాను మీతో అని వాగ్దానం చేసిన దేవుడు నీకు స్తోత్రం. నీ ఆత్మచేత నింపండి, నీ ఆత్మచేత నింపండి, నీ ఆత్మచేత నింపండి, నీ ఆత్మచేత నింపండి. పరిశుద్ధాత్ముడా నీ ఆత్మచేత నింపు, నింపు, నింపు. పరిశుద్ధాత్ముడా నీ ఆత్మచేత నింపు. గంతులు వేయాలి నీ బిడ్డలు, సమస్య లేదు. ఆలయం వారి గుమ్మంలో ఉండగా చేత నింపి మీరు మాట్లాడండి, ప్రవచనాలు మాట్లాడండి. ఆత్మచేత ఆత్మ ఫలాలు పొందుకోవాలి. ఆత్మచేత పరిశుద్ధాత్మచేత ప్రవచనాలు ఎత్తాలి. అలాగే వాడు కొన్ని కుటుంబాలు దీవించి భయం తెచ్చుకోమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ అనండి అందరూ. ఆమెన్ ఆమెన్. ఓకే వెళ్దాం, మరి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. దయచేసి ప్రకటన గ్రంథమా, ప్రకటన ప్రకటన గ్రంథం అండి, వెళ్దాం. వచ్చిన చదువుకుందాం. ఐదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమే అగాధం యొక్క తాళము. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చూసారండి ఇక్కడ ఐదవ దూత బూర ఊదినప్పుడు అని దేవుని బిడ్డలారా, ఈ ఐదు దూతలు బూర ఊదటకు సిద్ధంగా ఉన్నారు. ఐదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును సూచి తినే ఉందండి. ఆయన ఏడో ముద్రను విప్పినప్పుడు పరలోకమందు నిశ్శబ్దంగా ఉండను. చూసారండి ఆయన బూర విప్పినప్పుడు అంటే ఎంతసేపు నిశ్శబ్దంగా ఉందట, అరగంట సేపు. ఇక్కడే ఉంటుంది ఐదవ దూత బూర నుండి భూమి నక్షత్రమును రాలిందంట. ఎక్కడనే నక్షత్రాలు ఒక నక్షత్రం, ఒక రాలిన ఒక నక్షత్రం, ఒకటే ఒక నక్షత్రం సూచి చెవి అతనికి. అతడు అగాధము తెరవగా పెద్ద అగాధము నుండి అగాధము నుండి చేత సూర్యుని వాయుమండల చీకటి కమ్మెను. అప్పుడు వెలుగు లేదండి, అప్పుడు వెలుగు లేదండి. ఏమంటున్నాడు ఇక్కడ, అగాధము తెరవబడగా అది పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచను. అగాధములో నుండి లేచనని ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున కప్పెను. వాయుమండలం ఏమైందట, చీకటిని కప్పిందట. మామూలు కప్పుడు కాదండి, చీకటి. చీకటి వేరు, అటిక చీకటి వేరు. చీకట్లో చాలా మామూలు చీకటి ఉంటుంది, చాలా అటిక చీకటి అని. ఆ పొగ ఇప్పుడు ఏముందట అండి, భూమి మీద ఏముందట, చీకటి ఉంది. భూమి మీద ఏముందట, చీకటి ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి వినిచిన ప్రతి ఒక్క బిడ్డలు, చీకటి ఉన్నది. ఆ పొగ, ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. చూడండి ఇప్పుడే చూస్తున్నాం, ఈ భూలోకంలో ఇప్పుడే చూస్తున్నాం, వింటూనే ఉన్నాం. మిడతలు వచ్చాయి,
వచ్చాయి మిడతలు? ఇతర దేశాల నుండి వచ్చాయి. ఇతర దేశాల నుండి ఎక్కడ వచ్చాయి? ఎక్కడ నుండి? భూమిలో నుండి వచ్చాయా? భూమిలో నుండి వచ్చాయి ఉంటాయి, కానీ ఈ మిడతలు వేరే ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన మిడతలు హాని, చెట్లలో ఉన్న ఆకులు మొత్తం తినేస్తావు. ఏమున్నావు ఇక? ఏ చెట్టు అయినా, చిట్టు చెట్టు అయినా, వేప చెట్టు అయినా, అరటి చెట్టు కానీ, మనం వేసుకున్న కూరగాయల చెట్టు కానీ, పత్తి చెట్లు కానీ, ప్రతిదీ కూడా భూమి మీద పచ్చతో ధనంతో ఉండబడినటువంటి ప్రతి చెట్టును నాకేస్తున్నాయి. కొమ్మలు కావాలి, ఓన్లీ ఆకులను. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఖాత లేదు, లేదండి, చేయించేది కూడా లేదు. అలాగా కొన్ని కోట్ల మిడతలు వచ్చేసాయి, భారతదేశానికి వచ్చేసాయి, పాకిస్తాన్కి వచ్చేసాయి, ఇతర ప్రపంచ దేశాలకు రౌండ్ తిరుగుతున్నాం. ఈ మధ్యలో అని ఒక మిడతల గురించి అంటే, చెట్టుకు హాని చేస్తుంది కానీ మనుషులకు ఇంకా హాని చేసే అటువంటి మిడతలు భూమికి ఇంకా రాలేదు. కానీ ఈ మిడతలు మన ఆహారం భుజించుటకు, వాటిని హాని చేయటకు ఈ భూమి మీదకి వచ్చాయని చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఇది ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చను, ఆ భూమిలో నుండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము బలం. ఆ మిడతలు ఎటువంటి మిడతలు అంట? అవి కొన్నిగా వాటికి ఉన్నంత బలము రాబోయేటువంటి మిడతలకు బలం ఉంటుందని మరి బైబిల్ వాక్యం చెల్లి. మరియు నొసలే మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప మరి ఏ వృక్షముకైనా హాని కలుగజేయకూడదని వాటికి. ఎవరికట? మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప. దేవుని ముద్ర ఉండాలి. క్రీస్తు నమ్ముకో, నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచి వానికి నిత్య జీవం. అందుకే దేవుని వెళ్ళారా, దేవుడు నిజంగా లోకాన్ని ప్రేమిస్తావు. నిన్ను నన్ను ప్రపంచ భూమి మీద ప్రపంచ మనుషులను ప్రేమిస్తావు, కానీ ఆయన ప్రేమను అర్థం చేసుకోలేదు. కరోనా గురించి భయపడతాను, భయపడతాను. బైబుల్ చెప్తా, ఎందుకు భయపడుతున్నావు? పిరికి వారిగా ఉండొద్దని బైబుల్ వాక్యం సెలవు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? దేనికి వచ్చింది ఆ వ్యాధి? ఆ వైరస్ దేని నిమిత్తం వచ్చింది? ఎందుకు వచ్చింది ఆ వైరస్? మనుషులు దేవునికి చేసినటువంటి వ్యతిరేకమైనటువంటి భాషను బట్టి, దుర్భాషను బట్టి, వ్యతిరేకమైనటువంటి లోకరీతిని బట్టి సృష్టిని పూజించడం వలన బైబిల్ వాక్యం. సృష్టిని చేసినటువంటి దేవుడు వేరే ఉన్నాడు, ఆయనే నిజమైన దేవుడు, సృష్టికి కర్త. ఆయనను విడిచిపెట్టి సృష్టిని పూజించడం వలన ప్రపంచ దేశాలకు వచ్చినటువంటి శోధన భారతదేశానికి కూడా వచ్చేసింది. ఎందుకు? సృష్టికి కర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించుట దేవుడే అంటుండు, ఇది తగునా? అందుకే దేవుని వెళ్ళారా, ఏమంటున్నాడు ఇక్కడ? మరి నొసలేని దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప అంటున్నాడు. భూమిపైన గడ్డికైనా, ఏ మొక్కలకైనా, మరి ఏ వృక్షం పైన హాని కలగ చేయకూడదని వాటికి. చెట్టు తప్పు చేసిందా? చేయలేదు. వృక్షం ఒక మామూలు చెట్లు కానీ చిన్నవి, గడ్డి ఏమైనా పొరపాటు చేసిందా? చేయలేదు. పొరపాటు చేసేది ఒక మనిషే. మనిషినికే జ్ఞానం ఉన్నది. ఏం జ్ఞానం ఉన్నది? పొరపాటు చేయాలి. పొరపాటు చేయాలని మనిషికి ఒక్కరికి జ్ఞానం ఉన్నది. ఏ జంతువులకు లేదు, చెట్లకు లేదు. ఆయన సృష్టిని కలగజేసిన దానికి దేవునికి వ్యతిరేకత ఏది లేదండి. చెట్టుకి ఇచ్చాడు దేవుడు ఆవుషనిచ్చాడు, దాని శరీరాన్ని ఇచ్చాడు, రెమ్మలు కొమ్మలు ఇచ్చాడు. అలాగనే మనిషికి నీడనిస్తుంది, భూ జంతువులకు నీడనిస్తుంది, మనుషులకు ఆహారం
అందిస్తుంది. పక్షులకు గూళ్ళు వేసుకునేటకు, అవి నివాసం చేయటకు వృక్షం ఇచ్చాడు, వాటికి అలాగా నిలబెట్టాడు. ఖాత కాస్తుంది సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి 2 ఖాతలు, సంవత్సరానికి 12 ఖాతలు వాటి పరిమిత ప్రకారంగా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను నెరవేరుస్తాం. అడవి జంతువులకు ఇచ్చాడు, వాటిని నిలబెట్టాడు, అడవిని ఇచ్చాడు జీవించమని చెప్పాడు. మనుషులన్నీ అడవిలకు పోతున్నారు కానీ అడవి జంతువులు ఊళ్ళోకి రావట్లే. ఒకటి ఊళ్ళోకి జారొచ్చిందంటే వచ్చింది వచ్చింది వచ్చి పూలిచ్చింది ఏనుగొచ్చిందని చెప్తూ ఊరంతా ఒకటైపోతాం. ఏనుగొచ్చింది, సింహం వచ్చిందని, పెద్ద పులి వచ్చింది, లయన్, ఇలాగా భయపడుతూ ఉంటాం. ఎందుకంటే మనుషుడు పరిమిత, మనుషుడు పరిమిత తప్పుతా ఉన్నాడు. ఎందుకంటే నేను కోరుకునేది ఆయన ఒక్కటే, దేవుడు నువ్వు నమ్మకంగా ఉండు, నువ్వు నమ్మకంగా బి గుడ్, బి గాడ్, దేవుని నమ్ముకో, మంచి పని చేయి. దేవుడు కోరుకునేలే, నువ్వు మంచివాడిగా ఉండు, మంచి పని చేయి. కానీ ఏ మనుషుడండి ఈ మాట ఒప్పుకుంటున్నాడు? టీవీలలో వార్తలు చూస్తూ ఉంటున్నాడు, నాకు మందు దొరుకుతలేదని పాయిజన్ తీసుకుని చచ్చిన వాళ్ళు ఉన్నారు, అది ఎంత సంతోషం అని. నాకు మందు దొరుకుతలేదని, మందు బావులు అంట వాళ్ళ పేరు, మందు బావులు వాళ్ళు, నాకు మందు దొరుకుతలేదు, మందు పని చేసిందని, మందు దాకా చనిపోయిందని టీవీ వార్తలో చూస్తే నేను ఏం చెప్పుకొని అవ్వాలని అనిపిస్తుంది. అన్నం లేదు, అన్నం ఆకలికి చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటే నాకు మందు లేదురా నాయనని వాడు చచ్చిపోతావు. ఎంతమంది ఇలాగా దేవునికి విరుద్ధంగా ఉన్నారు. సరే, దేశం ఒక చేసింది, ఒక ప్రయత్నం చేసింది, దీని ద్వారా నిర్మూలించుదాం అని ప్రయత్నం చేస్తే జనము విస్తరించిపోతాం, చెప్తే వినకుండా చేస్తాం. అందుకనే మన దగ్గరికి ఏమో రావట్లేదు. కానీ వీళ్ళు అందులోకి వెళ్ళబట్టి అందులో నుండి బయటికి అక్కడక్కడ ఒకటి బయటకు వెళ్తున్నారు. దేవుని నామానికి స్తోత్రము. ఎందుకంటే మరి ఎద్దు తన కామందని ఎరుగుతుంది, గాడిద తన సొంత వారి దొడ్డిని. ఈ పాపిష్ట జనానికి బుద్ధి లేదంటాడు దేవుడు. మనిషికి బుద్ధి లేదంటున్నాడు. అడవి జంతువులకు కానీ ఊరి జంతువులకు కానీ బుద్ధి ఉంది, కానీ నేను సృష్టించిన పుట్టించిన మనిషికి జ్ఞానం లేదు, బుద్ధి లేదా దేవుడే అంటున్నాడు. పాపిష్ట జనమా అంటున్నాడు, దోష భరితమైన ప్రజలారా అంటున్నాడు. ఎంత కోపం మీద ఉన్నాడని, ఎంత కోపం మీద ఉన్నాడని. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, వారి నొసల యందు దేవుని ముద్రలు వేయించుకున్న వాళ్ళకట్ట శ్రమలు లేవు అంటున్నాడు. వాటికి వాళ్ళకి లేవు, అడవి చెట్లకు లేవు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. అని 5వ వచనం చదువుకుందాం. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారము ఇవ్వబడెను. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వచ్చింది వాస్తవమే, కానీ మనుషులకు దేవుని ముద్ర వేయించుకున్నటువంటి వారికి చెట్లకు హాని చేయొద్దు, కానీ 1-5 నెలల వరకు వారిని హింసించు. బాధ ఇప్పుడు వచ్చినటువంటి బాధ అందరికి వచ్చింది, అందరికండి, అందరికా, అందరికి వచ్చినట్టు చూస్తుంటున్నాం. 5 నెలల వరకు బాధ అదే ఉంటుందని మళ్ళీ 6వ వచనం. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుతురు, కానీ అది వారికి దొరకనే దొరకదు, చావాలని ఆశపడుతురు, కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోతుందట. దేవునితో చూసావా, ఇప్పుడు మరణము పారిపోతుందా? ఇప్పుడు చనిపోవాలి, కానీ అప్పుడు 5 నెలలు బాధపడుతున్నప్పుడు, 5 నెలలు నేను బాధ పెడుతున్నప్పుడు, ఆ మిడతలు బాధ పెడుతున్నప్పుడు మరి చాలా బాధపడుతుంది. 5 నెలల వరకు వేధిస్తున్నప్పుడు ఆ వేదన చూసి తేలుకున్నంత మంట ఎక్కువ ఉంటుంది, 10 రెట్లు ఉంటుంది. ఒక తేలికంటే 10 రెట్లు మంట మంట. 5 నెలలు వాటిని మనుషులు బాధ పెడుతున్నప్పుడు ఆ బాధకు తట్టుకోలేక ఉరుకుతూ ఉంటారు. ఎక్కడెక్కడ ఉరుకాలో అర్థం కాదు, వాళ్ళు చెట్ల దగ్గర ఉరుకుతూ ఉంటారు. తర్వాత
పొదల గురుకుతూ ఉంటారు, రాళ్ళ బీట్ల సందులకెళ్ళి ఉరికి నన్ను దాయమని ఉరుకుతూ ఉంటారు. చావాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు, చావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నీళ్ళలో పడితే చావాలని ఈతరాని వాళ్ళు కూడా నీళ్ళలో పడితే తేల్తారట, కప్పదేళ్ళట కప్ప మునుగలు తేల్తారు. రాయి కట్టుకొని బండ కట్టుకొని బాయిలో పడితే చెరలో పడితే నీళ్ళలో పడితే మునుగారట, రాయి కూడా తేల్తారట. నేను నిన్ను ముంచను రా, నేను ముంచను, దేవుని ఆజ్ఞ నాకు ఇవ్వలేదు, మరణం ఇవ్వలేదు నీకు, నేను మునుగను. అది ముంచదండి, మరణం పారిపోతుంది, మరణం లేదు. నీ బిల్లింగ్ మిచ్చలు పడ్డా నీకు మరణం లేదు, లేపడుతుంది నీకు. బిల్లింగ్ మీద చెల్లి కింద పడాలన్నప్పుడు ఇట్లా ఆపుతుంది, తీర దగ్గరికి వచ్చిన తర్వాత లేదు నీకు. మూడు అంతస్తులు కాదు, 43 అంతస్తులు ఎక్కి నువ్వు పడ్డా, నీకు లేదు మరణం. అందుకనే ఏదో నుండి పారిపోయిందంట. ఆ మిడతల రూపములు యుద్ధములకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి, బంగారములు మెరయు కిరీటములు వంటి వాటి తల మీద ఉండెను, వాటి ముఖములు మనిషి ముఖము వంటివి, వాటి ఉండెను, వాటి పళ్ళు శివ కోరల వంటి ఉండెను, ఇనుప మైమరుపుల వంటి మెరపులను వాటి ఉండెను, వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టు విస్తారు, గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. అవి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాటి రెక్కల ధ్వని ఎత్తుందట, యుద్ధమునకు పరిగెత్తు నట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె అంత చూసేవండి. అవి ఎట్లా ఉందంటే నిజంగా మనుషులకు హాని చేయాలని, ఇవన్నీ దేవుడు దేనికి సాదృశ్యం పెట్టాడంటే, ఇవన్నీ దేవుడు దేనికి సాదృశ్యం పెట్టాడు చేయాలని ఆ మాట వింటలేదు. ఆది కాండానికి వెళ్తే ఒక మాట ఉంది, మనుషులను నా సంపూర్తితో నా ప్రేమపూర్వకంగా నేను తయారు చేసి ఇచ్చా, మనుషులు నా మాట వినలోకి ఉన్నారని దేవుడు పాశ్చాత్యపడి దుఃఖపడతా. భూమి మీద మనుషులు నేను పుట్టిన మనుషులు అనవసరం నేను పుట్టించి తిని అని ఏ దేవుడు ఏడుస్తున్నాడు. నోహవప్పుడు ఏడిచాడు, నోహవప్పుడు కూడా జనమంతా ఎక్కడ చనిపోయేవాడు నీళ్ళతో అక్కడ చనిపోయాడు. వారిని పాతిపెట్టేవారు లేరు. అప్పుడు దుఃఖపడి ఏడిచి ఒక మాట అన్నారు, ఈ నీటితో నా బిడ్డలని ఇక నేను ముంచను, నీటితో ఇక ముంచను. అక్కడక్కడ అగ్ని తుఫాన్ గాలితో బిల్లింగులు కూలి నానా రకముల ఇప్పుడు వచ్చినటువంటి శోధనలు వచ్చి చాలామంది చనిపోతాం, అయినప్పుడు కూడా దేవుని మాట వినవలకు ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. చదువు, ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయటకు వాటికి, ఐదు నెలల వరకు వాటికి అధికారం ఇచ్చింది. కానీ నువ్వు చావాలని చాలా ప్రయత్నం చేస్తున్నావు, ఇది జరిగేంత వరకు నీకు మరణం రాదు. 11 వచ్చి పాతాలపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు, నడిపించేది పాతాలపు దూత. ఇవన్నీ నడిపించేది ఎవరట? పాతాలపు దూత. పిల్లలను బడికి పంపిస్తామండి, నీ పిల్లలను బడికి పంపిస్తావు. కానీ పిల్లలను బడికి పంపిస్తావు కానీ వాటిని నీకు చంపదెబ్బ కూడా కొట్టలేవు, పిల్లలకు చంపదెబ్బ కూడా కొట్టలేవు నువ్వు. ఎందుకు కొట్టలేవు? పిల్లలకు చంపదెబ్బ కొట్టలేవు ఎందుకు? నీ గర్భఫలము
పన్నెండు గంటలకు నీ నన్ను కొట్టలేవు, వారిని కొట్టలేవు. అందుకనే నీ పిల్లలను ఒక చెంపదెబ్బ కొడితే ఒక అర్ధగంట తర్వాత ఏడుస్తూ ఉంటుంది తల్లి, నా పిల్లల్ని కొట్టాను కొట్టుకున్నాను. అందుకనే దేవుడు కూడా తన చేతితో కొట్టలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు. అంతకుముందే ఏడ్చాడు, నోహో కాలంలో అంతకుముందే దుఃఖపడ్డాడు. అందుకనే కొట్టాలంటే దేవుడు సైతానికి అప్పగిస్తాడు. సైతానికి అయితే ఇక మంచిగా వేయచ్చు దెబ్బ. సైతానికి ఇష్టమే కదా మనల్ని కొట్టాలి. దేవుని బిడ్డలు కొట్టుటకు వాళ్ళకి చాలా ఇష్టమని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. పాతాళం నా ఏమంటున్నాను ఇక్కడ, పాతాళం దూత వాటిపైన రాజుగా ఉన్నాడట. పాతాళం చూడండి, పేరున్న చూడండి, పాతాళ దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. ఎబ్రి భాషలో వానికి అబద్ధం అని పేరు, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపొల్లు యోను. అపొల్లు యోను గ్రీసు భాషలో ఏమనుందట, ఎబ్రి భాషలో అబద్ధం అని, గ్రీసు భాషలో అపొల్లు యోను. ఏందట వాడు, నాశనం చేస్తాడు వాడు. అందుకనే ఇక్కడ ఏమంటుండే పన్నెండవ వచనం వల్ల మొదటి శ్రమ గతించిన ఇదిగో మరి రెండు శ్రమలు ఇది తర్వాత వచ్చను. మొదటి శ్రమ ఏమైందట, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఇతర వాక్యం చెప్తూనే ఉన్నాను, అక్కడ ఫోన్లు వస్తాం. దయచేసి వాక్యం చెప్తే చెప్పకండి. ఇంకా చాలా మంది మన వాళ్ళు ఉన్నారు, పిల్లలు మన యూత్స్ ఉన్నారు, వాళ్ళకి ఫోన్లు చేయండి. ఎందుకంటే ఇప్పుడు మాత్రం ప్రార్థన చేయాలంటే ఇప్పుడు చేయలేరు. దయచేసి ఏమనుకోవద్దు, వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం వినండి, బలం పొందండి. ఇక్కడ ఏమంటున్నాడంటే మొదటి శ్రమ గతించను ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చాను. అమ్మా చెప్పండి, ఆరో దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, బంధింపబడిన నలుగురు దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకుని ఉన్న ఆరో దూతతో చెప్పుట వెంటిని. అమ్మ మళ్ళీ చదవమ్మ 14. ఆరో దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు మహానది బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకుని ఆరవ దూతతో చెప్పుట వెంటిని మనుషులలో మూడవ భాగం సంహరింపవలనని ఇక్కడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నలుగురు దూతలు ఇంతకుముందు మనం చెప్పాం కదండి. ఇక్కడ ఏమంటున్నాడంటే 15 వచనం ఏమంటుంది చూడండి, మనుషుల్లో మూడవ భాగము మనుషులలో మూడవ భాగము సంవరింపబడినని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి. చూసావా, వదిలిపెట్టబడ్డారు అంటున్నాడు ఇక్కడ. ఇదేమంటున్నాడు, మనుషులలో మూడవ భాగం సంహరింపబడినని ఇక్కడ పద్మాసులో ఉండబడినట్టు దర్శనం ద్వారా వింటా ఉన్నాడు. దేవుని స్వరం పరలోకం దిగి వ్యూహంతో మాట్లాడుతూ చూస్తుంటున్నాడు. మూడవ భాగమును సంవరింపబడినని అదే సంవత్సరం అదే నెలలో అది అదే దినము అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన నలుగురు దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యములు లెక్క 20 కోట్లు అంట. చూడండి, వదిలిపెట్టగానే ఆ దూత వదిలిపెట్టగానే చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అంతని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగూ సూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చున్న వారికి నిప్పు వలె ఎర్రపు వర్ణము నీల వర్ణము గంధక వర్ణముల మైమర్పులు ఉండేను. ఆ గుర్రముల తలలు సింహపు తల వంటి, వాటి నోలలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెడలుచుండెను. చూడెను, ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోలలో నుండి బయలు వెడుతున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులో మూడవ భాగం చంపబడెను.
చూసారండి ఎట్లొస్తున్నాయంట, గుర్రపు రౌతుల సైన్యం లెక్క 20 కోట్లంట. బట్ దగ 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 మెరుచుకుంటూ వాటి నోటి గుండా అగ్ని జ్వాలలు వెళ్తూ ఉంది. ఎంత భయంకరం అండి. ఏమంటండి ఇక్కడ ఎలా ఉందండి, నిప్పుల వలె ఎరుపు వర్ణము నీల వర్ణము గంధవర్ణ గంధక వర్ణముల మైమరుపులు ఉండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి, వాటి నోలలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెడలు చుండెను. ఈ మూడు దెబ్బల చేత అనగా వీళ్ళ నోళ్ళలో నుండి బయలు వెడుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులు మూడవ భాగం చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ళ యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు ఎలా ఉన్నాయట, తోకలు పాముల వలె ఉండి తలలు కలిగిన అయినందున వాటి చేత అవి ఆని చేయును. పాములు ఊకుంటాయండి, పాములు ఊకుంటాయి. ఆ దినం కాదు ఈ దినం కూడా ఊకో పాము. దాన్ని చూస్తే మనిషి ఉరుకుతూ ఉంటాడు. మనిషి కనుక దాన్ని చూస్తే మనిషి ఉరుకుతాడు. మనిషి దాన్ని చూడకుండా మనిషిని అది చూస్తే అది ఉరుకుతూ ఉంటుంది. పాము వచ్చిట నన్ను చంపుతాడు. చూసేవండి ఆ దినంలో ఎంత హాని చేస్తుందట, వాటి చేత హాని చేయని ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు ఉన్నారు కానీ కొంతమంది మూడో జనులు పోయిన తర్వాత ఇంకా జనం ఉండరు, ఇంకొక పాలు జనం ఉంటారు. జనులు ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడవను శక్తి లేనివై తమ చూశారండి. ఏమంటున్నాడు ఇక్కడ, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు ఉన్నారుగా వాళ్ళు ఏమంటున్నట, దయ్యములను చూడను వినను నడవను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టున్నట్టు మారు మనసు పొందలేదట. గా ఆ ఉన్న ఒక భాగం కూడా అదే పని, సృష్టిని పూజిస్తూనే ఉన్నారు, ఇంకా పూజిస్తూనే ఉన్నట మారు మనసు పొందలేదు. మరియు తాను చేయించిన నరహత్యలను మాయతంత్రములను జార చోరత్వములను చేయకుండాట్లు వారు మాను మనసు పొందినవారు కాదు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చూడండి ఎంత భయంకరంగా వస్తున్నది, మిడతలు ఎట్లొస్తాయి వాటికి, ఆ భూలోకంలో నుండి ఎట్లొస్తున్నాయి అవి. ఆ దినములలో మరి మనుషులు మరణాన్ని వెతుకుతారట. మిడతలు ఇచ్చినప్పుడు వాటికి తేల లాంటి కొండ్లు ఉంటాయి, బాధ పెడతా ఉంటాయి. ఆ కొండ్లు బాధ పెట్టినప్పుడు భయపడతా ఉంటాయి, ఏడుస్తూ ఉంటాయి. 5 నెలల ఇబ్బంది, 5 నెలల్లో ఏడుస్తూ ఉంటాయి, ఏడుస్తుంటాయి. అంగలారిపోయి ఏ ఇంటి చూడు అంగలారిపోయి ప్రపంచమంతా ఏడుస్తుంది. ఒక దేశం కాదండి, మీరు అనుకోవచ్చు ఒక భారతదేశం అనుకుంటుండ్రా, లేదా ఒక సూర్యాపేట జిల్లా అనుకుంటారా మీరు? లేదండి, ప్రపంచ దేశాలండి. భూమిని పుట్టిన వరకండి, ఎవరందండి భూమి పుట్టే వరకండి. నక్షత్రం పరలోక పైనుండి రాలుతుంది, నక్షత్రం పైనుండి రాలుతుంది. నక్షత్రం రాలినప్పుడు అది ఏం చేస్తుందండి, మొత్తం భూమి చాలా ఇబ్బందిగా మరి పొగ చేత ఏమవుతుందట, సూర్య వాయుబండలను కమ్మెను పొగలను మిడతలు భూమి మీదకి వచ్చాను. భూమిలో ఉండి తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం పొగలో నుండి వచ్చింది. ఆ నక్షత్రం రాలగానే, ఆకాశ నక్షత్రం రాలగానే పెద్ద అగ్ని జ్వాల పొగ వచ్చి ఆ పొగలో నుండి ఏమొచ్చినాయట, ఒక బలమైన మిడతలు వచ్చింది వాటికి. ముఖము నోరు కాళ్ళు కన్ను తోకలకు, తర్వాత మిగతా చూడబోతే ఆ తోకలకు పాములు లాంటివి కూడా ఉన్నాయి. పాములకు ఉండబడినట్టు తల తోక అన్ని అవి మనుషులకు హాని చేస్తున్నాయి, కానీ చావాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆ మూడవ భాగం అన్న శాంతి సమాధానంతో దేవుని ఆరాధిస్తారంట. ఆ మూడో భాగం అన్న ఆరాధిస్తారు అంటే ఆ మూడో భాగము కర్రతో వెండితో బంగారం సీసంగోలు ఉంటాయి కదండి, కళ్ళు పెడతారు చూసేవారు. ఒక దేనికైనా బంగారంతో పూత పోసిన దానికి కళ్ళు పెట్టి మొక్కుతూ ఉంటారు. అయ్యా మనల్ని రేపు ఈ పొద్దు రోజు వచ్చే వరకు నేను ఒక్క కొడుకుని ఎత్తుకో.
నాకు మంచి భార్య మంచి భర్త దొరకాలి, నేను దండం పెట్టుకుంటారు కదా, ఏంటి పెట్టే సీసం గురిలే కదండి కళ్ళకి. ఆ సీసం గురిలోకి ఏం మనం పెట్టే నోరు మన కదండి బంగారం పనులు. బంగారం పనులు ఎవరు చేశారు? వారు చేశారు పాపం, కౌన్సిల్ అనేది చేశారు. పెడితే ఆ పనులు అట్లనే ఉంటుంది, ఇట్లా మూడు ఉంటాయి. తరాలు మారిన, తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు, మారని దేవుడు మన యేసుడు. ఆ సూర్యచంద్రులు మారి, సూర్యుడు భూమి ఆకాశం గతించిన, సూర్యచంద్రులు మారిన, భూమి ఆకాశం గతించిన, మారని దేవుడు మన యేసుడు, దేవుడు మన యేసుడు. తరాలు మారిన, యుగాలు మారిన, మారని దేవుడు, మారని దేవుడు మన యేసుడు. మిడతలు వచ్చినాయిరా నాయన, ఇప్పుడు కరోనా వచ్చింది వైరస్, కరోనా వస్తుందిరా నాయన, చచ్చిపోతున్నారా నాయన అంటే, కోదాడి ఏరియాలో భూకంపం వచ్చేసిందండి, 2.8 రిక్టర్ స్కేల్ మీద అక్కడ నడుస్తారు చూసారండి. ఇంకేమొస్తుందో, ఇంకేమొస్తుందో, ఇంకేమొస్తుందో దేవలాడుకొని చూసే రోజు వచ్చింది. ఆ గ్రామంలో పంట లేదు, ఈ గ్రామంలో పంటలు పండుతలేదు, నగరంలో పంటలు ఎక్కువ పండుతుందని అక్కడ పోయి డబ్బు పంటలు సంపాదించుకొని వస్తున్నారండి. ఇక పల్లెటూరులో ఈ పంటలు పండితే అక్కడ సిటీలలో డబ్బు పంటలు సంపాదించుకుంటున్నారు. కానీ ఈ శోధన వచ్చినప్పుడు ఏ ఎవరింటికి వాళ్ళు పారిపోయారండి, డబ్బు పంట వెళ్ళిపోయిందండి, వెళ్ళిపోయింది. లాస్ట్కి ఎక్కడికి వచ్చారండి వాళ్ళు? మనం భుజించే పంట పంటను విడిచిపెట్టారు. బామ్మ ఇది లేకుంటే మా నాయన నేను అక్కడికి వెళ్ళిపోయారండి. అక్కడ ఎక్కడ ఎక్కడ జనం అక్కడికి, పాపం ఎక్కడ ఉండండి, హైదరాబాద్ నగరం వెనకటి ఎప్పుడు నడిచిపోయిన వేసుకుని ఒక 8 నెలల పట్టేసుకుని పాపం నడుచుకుంటూ పోతుంటే గవర్నమెంట్ చూసి చూడలేక వారిని పంపించేసారు. ఇటువంటి శ్రమలో ఉన్నారండి లోకం, ఇటువంటి శ్రమలో ఉన్నారు. కానీ ఎవరు అర్థం చేసుకుంటున్నారు? తిరిగి మళ్ళా నీ చేతులతో తయారు చేసిన బొమ్మకు అయా అని మొక్కుతా, ధాన్యం మొక్కుతా ఉన్నారంట. లేదు, రక్షణ సృష్టికర్త చేతిలో ఉన్నది. రా రా, దిగు దిగు, సింహాసనం దిగు. దేవుని నిన్ను పిలుస్తావు, దిగుతావా? సింహాసనం అనగా లోక సృష్టికర్తను ఎత్తుకొని, సృష్టిని ఎత్తుకొని ఉన్నటువంటి నరుడా, నేను పిలుస్తా ఉన్నాను, వస్తావా? రెండు చేతులు చాపుతా ఉన్నాను నీ కొరకైనా. గాయపడ్డ చేతులు చూసావా? ఒక్కసారి ఆయన గాయాన్ని చూడండి, చిందించిన రక్తం చేతులు చూడండి. నేను పిలుస్తాను, ఇదిగో పిలుస్తాను, నీ కొరకు రక్తాన్ని చిందించాను. నీ పాపం, నీ కొరకు పాపాన్ని, నీ కొరకు నీవు చేసిన పాపం నిమిత్తం నేను రక్తాన్ని చిందిదే గాయాలున్నాయి. ఆ రక్తము ప్రవహిస్తుంది, నేను ఆ రక్తంలో నేను శుద్ధి చేశాను, కడిగాను. వస్తావా? వస్తావా? ఇస్తావా నీ హృదయం నాకు? వస్తావా నా చేతులకు? ఇస్తావా నీ హృదయం? అబ్బో నేను రాను. ఎక్కడికి పోతావు బిడ్డ, ఎక్కడికి పోతావు? నా చేతులతో నేను తయారు చేసుకున్న బొమ్మ రక్షిస్తుదేమో అని ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాను. ఒక నాయన మూడో భాగం పోయినరా, ఒక భాగం ఉన్నారు, ఇకనన్నా మీరు రారు అదరా. ఎక్కడికి రమ్మంటావు నాయన, ఎక్కడ రమ్మంటావు? నేను సృష్టినే పూజిస్తా, సృష్టికర్త ఎక్కడో నువ్వు ఆగపడవు. చేసుకున్న బొమ్మ ఉంది కదా రాయి, నా ఎదురుగా నేనే తయారు చేసుకున్నాను, మా ఇంటి దిగుడులో పెట్టాను, దాన్ని నేను పూజ చేస్తున్నాను. వస్తుందేమో రక్షణ, ఇస్తుందేమో, బాగు చేస్తాడేమో, బ్రతికిస్తాడేమో నేను ఆశపడతా ఉన్నాను. ఒకవేళ ఆయన బాగు చేయకపోతే అప్పుడు సృష్టికర్త కాడికి వస్తాలే అనుకుంటున్నావు? వద్దు నాయన, దేశం పాడు కాకముందే, ప్రపంచం నాశనం కాకముందే, ప్రపంచం ఇబ్బంది కాకముందే, ఈ శోధనలో పడకముందే వస్తావా? వస్తావా అని దేవుడు నేను అడుగుతున్నాను. ఇస్తావా నీ హృదయం అని దేవుడిని అడుగుతావు. వస్తావా? రెండు చేతులు చాపుతున్నాడు,
రెండు చేతులు చాపుతాం, వస్తా చేతుల మీదకి రా, నేను ఎత్తుకుంటానంటున్నాడు. నేను ఎత్తుకొని నేను మోస్తానంట, నీ పాపాన్ని నేను విమోచిస్తానంట, నేను చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ క్షణం వరకు చేసినటువంటి పాపాలను నేను తూడిసివేస్తాను, మళ్ళీ జ్ఞాపకంలోకి రాకు రావు, నా రాజ్యం నీకు ఇస్తానంటున్నాడు, నా నిత్య రాజ్యం ఇస్తానంటున్నాడు. నా నిత్య రాజ్యంలో బంగారం ఉంది, బంగారం వీధులున్నాయి, బంగార గృహములున్నాయి. లోకం ఉంది, అగ్ని ఉంది, ఎన్ని పుణ్యాలు చేసి అయ్యా, ఎన్ని పుణ్యాలు చేసినావు అయ్యా, ఎన్ని పుణ్యాలు చేసినావు తమ్ముడా అన్న అక్క, పుణ్యాలు చేస్తే వచ్చినాయి అనుకుంటున్నావు? లేదు లేదు లేదు, ఎన్ని పుణ్యాలు చేస్తే ఒక పుణ్యం అడ్డం వస్తుంది. ఏందా పుణ్యం అడ్డం వచ్చింది? పరలోకం నాయన, ఆ పరలోకం యేసు ప్రభు చేతుల్లో లేదు, చేతుల్లో ఉంది, ఎవ్వరు చేతులు లేదని బైబుల్ ఉంది, ఖురాన్ చెప్తూనే ఉంది, ఖురాన్ కూడా చెప్తున్నది. ఇశ్రాయేలు స్థలం మళ్ళీ వస్తాడు, మమ్మల్ని తీసుకొని పోతాడు. క్రిస్టియన్ చెప్తా ఉన్నాడు, యేసు వస్తాడు మమ్మల్ని తీసుకొని పోతాడు అని చెప్తా ఉన్నాడు. హైందులు ఏమంటున్నారు? వసంతరాయుడు వస్తాడు. ఎవరా వసంతరాయుడు? వసంతరాయుడు అయిన వాడు ఎలా ఉంటాడు? వసంతరాయుడా? పరిశుద్ధుడుగా ఉంటాడు, పాపము లేనివాడుగా ఉంటాడు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు పంపించిన దూత, ఆయన వస్తాడు అని చెప్తా ఉన్నది గ్రంథాలు. ఈ లోక గ్రంథాలు చెప్తాను, బైబిల్ మాత్రం సృష్టికర్త యేసును పంపిస్తాడు. ఎప్పుడు పంపిస్తాడు? మూడో భాగం పోయిన తర్వాత పంపిస్తాడు. అప్పటి వరకు కూడా వంగరట ప్రజలు, వంగరు. చెప్తేగా ఇంతకుముందు కూడా చెప్తున్నాగా, ఇంతకుముందు చెప్తున్నారు సారబాబు గారు, అది దొరకక చచ్చిపోతున్నారని. ఒకడు ఏం చేశాడు? ఆ బీర్ షాప్ కాడికి పోయి, ఆ బీర్ షాప్ మూసేసింది కదండి, ఓ బీర్ షాప్ ఓపెన్గా వే, ఓ బీర్ షాప్ ఓపెన్గా వే, నాకు డూప్ అవుతుంది. ఆ బీర్ షాప్ అంటుంది కొన్ని మంచినీళ్ళు తాగరాదంటే, ఆ మంచినీళ్ళు వేరు, ఈ దూప వేరు, నాది ఆ దూప వేరండి, ఈ దూప వేరండి, నాకు ఈ దూప అవుతుంది, డోర్ తెరుసు అంటే లోపలున్నాడు, నేను దియను, నేను దియను. చూశారండి, అటువంటి లో నువ్వు తీయకపోతే నేను చచ్చిపోతా, చచ్చిపోతే నన్నేం చేయమంటున్నావు? అటువంటి రోజులు వచ్చాయి, అయినా కానీ మారతలేదు జనం, మారటం లేదు, పాపం విడిచిపెట్టలేదు, సృష్టికర్త దగ్గరికి రావట్లేదు. వస్తావా తమ్ముడు? ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, అన్నా అయ్యా అమ్మా చెల్లి, దేని మీదలు అందరూ ఆకర్షితులే చూస్తూ ఉన్నారు, ఆకర్షితులే చూస్తూ ఉన్నారు. వాస్తవమే, వాస్తవమే, మిడతలు నేను వెంటనే ఉన్నా, మిడతలు వచ్చినాయి, పాకిస్తాన్ దాటినాయి, భారతదేశానికి వచ్చినాయి, రెండు రాష్ట్రాలకు వచ్చినాయి, మిడతలు వచ్చినాయి, చెట్లు నాకేసి పోతూనే ఉన్నాయి. కానీ అంతలోపల ఇది వచ్చేసింది, కరోనా వైరస్ గురించి చేస్తావా ప్రార్థన? జనకకు భయపడకు, సమాన దూతను ప్రక్కకు తప్పేస్తాడు, వేం భయపడకు, సింహం వల్ల ధైర్యంగా ఉండు. దానియేలు సింహం బోళ్ళకు నెట్టేటప్పుడు కూడా భయపడలే. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము, ఎవరు లేరు నాకు ఇలయో, నాకు ఇలయో ఆదరణ నీవేగా, ఆదరణ నీవేగా, దాని ఎలుగు నిందన పాలై
సింహాసనా మీచిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మరణము కాసుకొనుంది, మరణము కాసుకొనుంది, కానీ అక్కడ వచ్చిన శోధనకు మూడు బాళ్ళు వెళ్ళవలసింది. కానీ 5 నెలల వరకు నిన్ను శోధిస్తా ఉంది, బాధ పెడతాను, దుఃఖ పెడతా ఉంది. ప్రపంచ దేశాలు 5 నెలల వరకు గోసగా ఏడుస్తా ఉంది, చచ్చిపోతా చచ్చిపోతా, నేను తట్టుకోలేను ఈ బాధలు, తట్టుకోలేను, చనిపోతా చనిపోతా, ఈ బాధలు తట్టుకోలేను, నేను చనిపోతా ఈ బాధలు తట్టుకోలేను, నేను చనిపోతా ఈ బాధలు తట్టుకోలేను, నేను చనిపోతా ఈ బాధలు తట్టుకోలేను, నేను చనిపోతా, బ్రతకను 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 అని ఏడుస్తా ఉన్నా. ఏసయ్యా ఏడుస్తా ఉన్నా, ఏడుస్తా ఉన్నా. ఎవరు రక్షించే బండగట్టుకుని బాయిల పడితే తేలుతా ఉన్నాడు, చెర్ల పడితే తేలుతా ఉన్నాడు, నీళ్ళ పడితే తేలుతా ఉన్నాడు, ఎక్కడా పరుగులు తీస్తూ ఉన్నాడు, కింద పడిపోతా, మరణం మరణం పారి, నిన్ను చూసి పారిపోతుంది, మరణం నిన్ను చూసి పారిపోతుంది, వెలుగును చూసి చీకటి పారిపోయినట్టుగా, వెలుగును చూసి చీకటి పారిపోయినట్టుగా మరణం పారిపోతుంది. మరణం కూడా ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు మరణం ప్రయాణం చేస్తలేదు, మరణం ఉంది, పొంచుకొనుంది. ఎవడొస్తారు అగాధం తెరవబడింది, ఎవడొస్తే వాడిని మింగుదాం వస్తుంది. అగాధం అగాధం ఇది ఓపెన్, మంచి రెడీలో ఉంది, ఓపెన్ అయింది అగాధం. కానీ చాలా జాగ్రత్త, నేను మింగే అవకాశాలు వచ్చినాయి ఈ క్షణంలో. ఒకవేళ నీవు కృపగలిగినటువంటి దేవుడు, కనికిరమ కలిగినటువంటి దేవుడు, కనికిరమైనటువంటి దేవుడు, కృపదేవుడు, కృప కనికిరం ఉన్నటువంటి దేవుడు. కరోనా వచ్చేసింది, కనికిరం దగ్గరికి రావట్లేవు కనుక దేవుడు ఏం పంపించాడు, కరోనాను పంపించాడు. కనికిరం ఉందా నీకు? చూపుతా చూపుతా, ఇట్లా చూపుతా ఉన్నా, రా నాయన నన్ను దేవుడు పంపించిన దూచి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారు. ఇదిగో చూడు, శరీరం ఇస్తా, నా రక్తం ఇస్తా, నీకు భుజం పనిస్తా, నా దేవదూతల్లో మధ్యలో నేను పాటలు పాడుతురా. ఇక్కడ ఏడుస్తా ఉన్న బలిపీఠం కింద ఉండి 24 పెద్దలు ఏడుస్తూ ఉన్నారు. ఇంకెప్పటి అందా, ఇంకెన్ని సంవత్సరాలు రక్తాన్ని మా రక్తాన్ని చిందించినటువంటి ప్రజలు అదిగో ఉన్నారు, అక్కడ చెదిరిపోయి ఉన్నారు. ఇంకెన్ని సంవత్సరాలు మమ్మల్ని ఎదురు చూడమంటావు వారి కొరకు? ఇంకెప్పుడు పిలుస్తావు? తెల్లని వస్త్రం ధరించుకున్న వారు ఇంకా రావాలి. వారు అనేక మంది సహదాసులుగా మీకు రావాల్సిన వారు, ఇంకా ఎంతోమంది నా సువార్త ప్రకటిస్తున్న వారు ఇక తెల్లని వస్త్రం వేసుకొని మీ మన మీ యొద్దకు రావాల్సిన వారు ఇంకా చాలామంది ఉన్నారు. సహదాసుల యొక్క మీ సహాసులు ఇంకా ఉన్నారు భూమి మీద, వాళ్ళు వస్తున్నారు. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయో ఉందని బిగ్గరగా కేకలు వేసి బలిపీఠం కింద ఉండి ఏడుస్తూ అరుస్తూ ఉన్నారు. కేకలు పెడతా వాళ్ళు, కేకలు అరుస్తూ ఉన్నారు. ఆగు ఆగు ఆగు, నీ సహదాసులు వస్తారు,
వాళ్ళు కూడా మీ వలే తెల్లని వస్త్రములు ధరించుకుంటున్నారు, రెడీలో ఉన్నారు. వాళ్ళు నూతన గీతం పాటలకు సిద్ధంగా ఉన్నారు. ఆగురే ఆగురే వారిని ఆపుతా ఉన్నాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండేది. మరణం పొంచి ఉంది. స్నేహితుడా స్నేహితురాల అమ్మా తల్లి వాక్యం వింటున్నావు బిడ్డ, వాక్యం వింటే మాత్రం వాక్యం చెప్తా వస్తావా, నీ మనసు ఇస్తావా దేవుడు, నీ శరీరం వస్తుందా, నీ మనసు ఆత్మ దేవునికి ఇస్తావా? ఒకవేళ నేను ఇస్తాను వస్తానంటే దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించు గాక. నువ్వు కూర్చుంటావు చిన్న మనసుతో పాడుతుందా? పాడు అట్లా చిన్ని మనసు నిలబ పెట్టారు చిన్ని మనసుతో నిన్ను చిన్ని బిడ్డనే సయ్య స్వీకరించుము, చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును, చిన్ని బిడ్డనే సయ్య స్వీకరించుము, నీవే నా ప్రాణము. స్తుతిని పాత్రుడా, స్తోత్రారుడా, పరిశుద్ధాత్మ దేవ, సకలాశ్రీకారణభూతుడమైన మా ప్రియ పరలోక రాజానికి కొందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గనుడైన దేవుడా, గొప్ప దేవుడా, నీ కొందనములు దేవా, ఈ దినము కూడా మేము సజీవంగా ఉన్నామంటే ఇది నీ కృపయ ఉంటుంది ప్రభా, నీ ప్రేమయ ఉంటుంది తండ్రి. నిజంగా నా ప్రభు మాకు నాయన ఒకరోజు ఒక గండముగా గడిచిపోతున్నట్లుగా అలాంటి సమయ దినాల్లో మేమున్నాము తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రం. ఏమిచ్చిన మా జీవితకాలం అంతా కూడా యెహోవాను స్తుతించిన మరవడము తీరనిది గనక ప్రభానికి కొందరములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా ప్రభాని మహాప్రేమను బట్టి, కృపను బట్టి, ఇదిగో మీ యొక్క వాసులు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు కొందనములు చెల్లిస్తున్నాము తండ్రి. మీరు ఆయా గ్రామాలు, పల్లెలు, పట్టణాలు, జిల్లాలు, మండలాల వారిగా మీరు రక్షింపబడిన నిబిడలందరినీ బట్టి నీకు కొందనములు చెల్లించుకుంటున్నాము రాజా. ఇదిగో నా ప్రభా, మరి నాయన నీకు కొందనములు ఏంటింటే కూర్చొని ఇదిగో ఆరాధించి రొట్టె ఇచ్చుకుంటూ ఇదిగో ద్రాక్ష రసము త్రాగుతున్నాను జ్ఞాపకము చేసుకునుడి అన్నట్లుగా ప్రభా ఈ దినములు మాకు ఇచ్చిన్నావు తండ్రి. నీకు స్తోత్రము దేవా. నిజంగా నా ప్రభా, నీవు మా కొరకు కార్చిన ఆ యొక్క అమూల్యమైన రక్తము నీవు మా కొరకు ఇచ్చిన, మరి మీ యొక్క శరీరమును నాయన తిని త్రాగువాడే నిత్య జీవము గలవాడన్నట్లుగా ప్రభా అలాంటి దినాలుగా మేమున్నాము తండ్రి. ఆది అపోస్తల సంఘాలు ఇంటింట్లో కూర్చొని రొట్టె విరిచినట్లుగా నీ బిడ్డలు ఎవరి గృహంలో వారు కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభా.
నిజంగా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి ఎన్ని బిడ్డలు మమ్మతిలో లేకున్నప్పుడే కూడా ఈ యొక్క లైవ్ ద్వారా ఎన్ని బిడ్డలు వింటూ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను మీరు ఎత్తిపడి దీవించి మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. నిజంగా దేశంలో నా ప్రభ ఇలాగ ఇంత కొంచెం నెమ్మదిగా మేమున్నామంటే ఇది నీ కృప నీ రక్షణ ప్రభ. కానీ నాయన ఇంకా ఏమి జరుగుతుందో ఏమి జరుగుతుందో ఏమి మానవాళి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. క్షణం యొక్క యుగం బిడ్డలకు నాయన దుఃఖపడుతూ ఏడుస్తూ ఎక్కడికి ఎక్కడా 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 మాకు ఇదిగో ఈ స్వస్థత ఎక్కడ దొరుకుద్దని ప్రభా బిడ్డలు పరుగులు ఏడుతూ ఉండొచ్చు ప్రభా, ఏడుస్తూ ఉండొచ్చు, దుఃఖపడుతూ ఉండొచ్చు ప్రభా. మరి కానీ ప్రభా ఇది ఎవరి వలన రక్షణ లేదు, ఎవరి వలన స్వస్థత లేదు, నేను పొందిన గాయముల చేత వారికి స్వస్థత కలుగుతుందని వాక్యం ఇచ్చిన్నావు కనుక ఆ మాటలను బట్టి ప్రతి ఒక్కరు నాయన జ్ఞాపకం చేసుకున్నట్టుకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు కృప చూపించండి, మీరు పొందిన గాయముల చేత ప్రతి ఒక్కరికి స్వస్థత కలిగినట్లుగా మీరు సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. నీ అమూల్యమైన రక్తము చేత విమోచబడిన బిడలగా ప్రపంచ మానవాళిగా నిలబెట్టిన గనులేమి గొప్పవారిమి కొద్దివారిమి ధనికులేమి దరిద్రులు లోక నివాసులు అందరికీ కూడా ప్రభా నీ వైపు చూసి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవుని గురించిన జ్ఞానము గనులైన వారికి మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము. రాజులు అధికారులు ప్రధానులు నాయన నాయకులందరినీ కూడా దీవించి వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అనేక బిడ్డలు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ నేను ఇక చనిపోతున్నాను బ్రతికినని హాస్పిటల్లో పాలైపోయిన బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారిని ముట్టండి తాకండి ప్రభా, వారికి నిరక్షణ భాగ్యం మీరు కలగజేయండి. వారికి సేవ చేస్తున్న నాయన డాక్టర్లు నర్సులు ఆయా సమస్త సిబ్బందులను మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. శుభ్రత విషయంలో జరిగిస్తున్న వారు ఆయా నిబిడలు బయటికి రాకుండా కాపుదలగుంటున్న పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప తండ్రి నీ కొందనములు విత్తబడిన వాక్యం ఈ ప్రకటన గ్రంథము అయ్యా నిజంగా జరిగేది జరగబోయేది జరగనున్నాయి నాయన. మీరు అనాది కాలంలోనే ప్రభా యోహాను చేత వ్రాయించబడిన ఈ యొక్క మరి ప్రకటన గ్రంథమును బట్టి నీ కొందనములు ఈ దినము చదివిన వాక్యాన్ని ప్రభా నిజంగా ఐదవ ముద్ర విప్పినప్పుడు ప్రభా ఏమి జరుగుతుందో అని మీరు తెలియపరుస్తూ ఉన్నావు తండ్రి. ఏ యొక్క 9వ అధ్యాయంలో నిజంగా మా కొరకు మీరు రాసి పెట్టిన జరిగే జరగబోయే రాసి ఉంచున్నావు కనుక ఆయా ముద్ర విప్పినప్పుడు అగాధం యొక్క తాళపు చెవులు దూతకీయబడినప్పుడు ఆ యొక్క తాళం తీసినప్పుడు అగాధంలో నుండి ఒక బలమైన పొగ వంటి పొగ మరి వచ్చి సూర్యుని కమ్ముకొని ప్రభా అందులో నుంచి మిడతలు బయలుదేరినన్ని వాక్యం సెలవిస్తుంది. ఆ మిడతలు 5 నెలల వరకు బాధ పెడుతూ ప్రతి మనిషిని బాధిస్తూ ఉన్నట్లుగా చూస్తున్న ఆ దినములలో మరణం ఎదుగుతున్న మనుషుడు లేదు లేదు లేదు, మరణం ఇక దొరకదు. ఇప్పుడు రమ్మని పిలుస్తుంది మరణము, కానీ అప్పుడు ఇక రాను నేనని పరారైపోయే దినాలు వస్తున్నాయి. ఇప్పుడు మరణము పిలిచి మింగుతుంది ప్రభా, నీ పాదాలు పట్టుకుంటున్నాము. కానీ ఆ దినమైతే ప్రభా మరణము మాకు దొరకకుండా పరిగెత్తికే దినాలు కూడా రాబోతున్నాయి. వినియోగం చేసుకోలేకపోయినాం అయ్యా నీ సన్నిధిలో మేము కాలం గడపలేక ప్రార్థించలేకపోయి ఉండొచ్చు తండ్రి. ఆ సమయం ఇప్పుడు ఇచ్చినావు నమ్ముతున్నాం. ఆ సమయం లేదు మమ్మల్ని వాక్యం సెలవిస్తున్నా. ఆ మరణమును తప్పించుకున్నట్టుకు నాయన బుద్ధి చెప్పిన వాడెవడు అంటున్నావు. అవును తండ్రి నీకు స్తోత్రము నాయన. ఆ దినం ఆ గడియ ఆ రోజు రాకముందే మీకు బుద్ధి చెప్పిన వారు. అవును ప్రభా నీకు స్తోత్రం, నీ వాక్యమే మాకు నేర్పిస్తుంది కనుక అనేకులు మారు మనసు పొందుటకు నీ కృప దయచేయండి. అంతా జరిగినప్పటికీ కూడా మారు మనసు పొందిన వారు కారు కారు అంటున్నావు. అనాది కాలం మొదలుకొని ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు కూడా జనుల యొక్క మారు మనసును మీరు వెతుకుతూ ఉన్నారు, కానీ మారు మనసు నందని వారు అంటున్నావు. అవును దేవ ఇజ్రాయేల్ ప్రజలు నడిపించినప్పుడు మారు మనసు పొందిన వారు అరణ్యంలో రాలిపోయినట్లుగా చూస్తున్నా. నోవాబు కాలంలో ప్రభా భయంకరంగా జనులు కూలిపోయి రాలిపోయినప్పుడు కూడా వారు మారు మనసు పొందిన వారు కారు అంటున్నావు. దయచేసి నా ప్రభా ఈ సమయం ఇచ్చినావు నీ బిడ్డలు ఎవరైతే ఇంకా ఒకవేళ ప్రభా నేను ఆమెని ధరించబడి నేను ఆమెను తెలుసుకొని మారు మనసు లేకుండా ప్రభా నీకు దగ్గరగా లేనట్లయితే ఇప్పుడే ఈ క్షణంలో నేను బిడ్డలను మీరు తాకమని మేము ప్రార్థిస్తున్నా. పరలోకముల నుంచి నీ అగ్నితో దిగి వచ్చి వారిని మీరు తాకండి ప్రభా. నీ ఆత్మ అభిషేకం చేత వారిని మీరు తాకమని మేము ప్రార్థిస్తున్నాం.
గొప్ప తండ్రి నీకు స్తోత్రము నాయన. నిబిడలు ఎవరైతే బలహీనులుగా మోకరించబడి ఉన్నారో ప్రభా, ఒకవేళ మనసుని కీలక ఉన్నారో, ఇంకా దిగులు పడుతూ భయపడుతూ ఏమి జరుగుతుందో అనుకుంటున్న బిడలతో ఇప్పుడే నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నా. నా కుమారుడ కుమార్తె నా వైపు తిరుగుబో, నేను నీ వైపు తిరుగుతాను, అపాయం వచ్చుట నీతి మందులు దాగి ఉందని అంటున్నావు. అవును ప్రభా, నీతి మందులుగా మార్చేది నీవే, నీ రక్తమే గనక ప్రభా. నీ బిడ్డల్ని వైపు చూస్తుండగా వారి వైపు మీరు కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రము నాయన. దేనుడు మరపెట్టగా యెహోవా ఆలకించిన అతని శ్రమలన్నిటి నుండి తప్పించే దేవుడు నీవున్నావు ప్రభా. నా జనులు ఎప్పుడు కూడా సిగ్గునందరాన్ని వాక్యం సెలవిచ్చింది గనక, నీ ప్రజలైన వారు నీ వైపు చూస్తుండగా సిగ్గు నందకుండా ప్రభా, రక్షణ ఆనందాన్ని కవచాన్ని నిబిడలకు ధరింపజేయమని మేము ప్రార్థిస్తున్నాం. అరికాలు మొదలుకున్న నెత్తి వరకు నిబిడలకు స్వస్థత మీరు కలగా చేయండి. విశ్వాసమును నమ్మకాన్ని మీరు పెంచండి ప్రభా. పరిశుద్ధతను కలిగి ఉండేటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, శరీర కార్యములను విడిచిపెట్టి ఆత్మ ఫలముల చేత నింపబడే దినం ఇది. అవును తండ్రి, నీకు స్తోత్రము నాయన. శరీర కార్యాలు విడిచిపెట్టుకొని ఆత్మ ఫలముల చేత ప్రతి ఒక్కరూ పొందుటకు నీ కృప దయచండి. కడవరి దినములో మనుషులందరి మీద నా ఆత్మని కుమరిస్తున్నాను సెలవిచ్చున్నావు. ఒక్కొక్కరి మీద నీ ఆత్మాభిషేకమును మీరు కుమరించండి. దేవానికి స్తోత్రం. ఆ దినమైన నా గడియైనను నాకు కూడా తెలియదు, నా తండ్రికి మాత్రమే తెలియను. ఎప్పుడు వస్తానో తెలియదు, కానీ నేను వచ్చిన్నా. నా కాడ బోర ఎప్పుడు మ్రోగుతుందో నాకే తెలియదు అంటున్నావు తండ్రి. దేవానికి స్తోత్రం నాయన. బిడలైన వారందరినీ నీ రాజ్యము కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. నేను పాపినని ఎవరైతే ఒప్పుకుంటున్నారో ఈ సమయంలో ప్రభా, నీ రక్షణ కవచాన్ని నిబిడలకు నీ కాపుదల మీరు వారికి ధరింపజేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబం మీద నీ ఆశీర్వాదాలు, నీ రక్షణ కవచాన్ని మీరు ఉంచండి ప్రభా. ప్రతి కుటుంబం మీద నీ ముద్ర వేయమని ప్రార్థిస్తున్నాం. ముద్ర లేకుంటే ప్రభా నిజంగా మరణ దూత బయలుదేరి ఉంది కనుక ప్రభా. ముద్ర లేని వారినే ముట్టమంటున్నాడు కనుక ప్రభా. ముద్ర మాకు కావాలని మేము అడుగుతూ ఉన్నాము తండ్రి. నీ సిలువ ముద్ర, నీ యేసు రక్తము ప్రతి కుటుంబాల మీద ప్రోక్షింపబడేటకు నాయన నీ కృప చూపించండి. నీ సన్నిధి వారితో కూడా మీరు ఉంచండి. ఆ చీకటి కమ్మకు ముందే వీటి అందు సంతోషం లేదని చెప్పే దినాలిక రాకముందే మేము సిద్ధపడి ఉండేటకు నీ కృప దయచండి. నీ బిడలైన వారు నాయన యేసు ప్రభు దేవుడని నమ్ముకొని శ్వసించి నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ సమయము నాయన వ్యర్థము కావద్దు, మాటలు వ్యర్థము కాకుండా నీ బిడ్డల్లో మధ్యలో నెరవేర్చబడుటకు నీ కృప మా అందరికి కూడా దయచేయమని. ఇదిగో నా ప్రభా, విత్తబడిన వాక్యము నీ బిడ్డల మనసులలో నాయన మరి చదువుకుంటూ ప్రార్థిస్తూ మేమందరము కలిసి కట్టుగా ఈ కరోనా వ్యాధి కొరకు బలమైన ప్రార్థన శక్తి కలిగి ప్రార్థించుటకు మా అందరికీ కూడా నువ్వు సమయం దయచేయమని. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డలను స్వస్థపరిచి మంచి ఆరోగ్యాలు వారి కలగజేసి నీ రాజ్యము కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మా ప్రభైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాగ్దానమునిచి నెరవేర్చు వాడవు నీవే, నమ్మకమైన దేవా కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా కాపాడువాడవు నీవే ప్రభువా. హల్లెలూయా పాడేరా, ప్రభు నిన్ను కొనియాడేరా. దయచేసి మరి స్వస్థత ప్రార్థన చేస్తున్నాను. దయచేసి మీ చేతులు, కుడిచేతులు మరి బలహీనత ఉన్నటువంటి స్థలాలలో మీరు పెట్టుకున్నట్లయితే నేను ప్రార్థన చేస్తాను. షుగరా, బీపీయా, తలనొప్పియా, అల్ల చూపు లేక బాధపడుతున్నావా, చెవులు వినక బాధపడుతున్నావా, కిడ్నీస్ ప్రాబ్లమా, మూత్రపిండాల్లో రాళ్ళ స్టోన్స్, కాలి చేతులు తిమ్మిర్లు నొప్పులు, స్టమక్ పెయిన్,
అడుపులో నొప్పా, చేతబడి క్రియలతో బాధపడుతున్నావు, దయ్యములతో పీడింపబడి బాధపడుతున్నావా? యేసుక్రీస్తు నామంలో నేను బంధిస్తున్నాను ప్రతి సైతాన్ ఆటంక శక్తిని, క్షణంలో కాల్చివేయబడుతుంది. ఈ ప్రార్థన ద్వారా గమనించు, ప్రార్థనలో ముందు ఏకీభవించు. నీ శివాదన నిమిషంలో ఎప్పుడే విడుదల జరుగుతుంది, ఒక్కటి నిమిషంలో విడుదల జరుగుతున్నావు. యేసుక్రీస్తు నామంలో దాన్ని బంధిస్తున్నా. ఏ బలహీనత ఉన్నా పర్వాలేదు, గుండె నొప్ప, గుండె బలహీనత, దగ్గ, సర్ద, దమ్మా, ఎయిడ్సా, క్యాన్సరా, కరోనా, ఆమెన్, యేసు నామంలో బంధిస్తున్నా. అసాధ్యమైన ఏది కూడా లేదు. సమస్త మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసు అని పాదములు స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో నేను బంధిస్తున్నాను ప్రతి శోధన, ఇప్పుడు ఈ క్షణంలో విడిపించమని నీ హస్తం పరలోకంలో దిగి వచ్చి నీ మీ వెలుగును వారితో నింపమని, వారి నిశ్చుడు నీ కాపుదల తెచ్చి వెలుగుతో నింపాలి. పరిశుద్ధాత్మ చేత గంతులు వేయాలి. ఇప్పుడే వారిని దర్శించి, ఇప్పుడే వారిని ముట్టి, ఇప్పుడే వారిని స్వస్థపరిచే, ఇప్పుడే వారిని నీ ప్రతి బలహీనత యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నా. సైతానా, నేను మా చెప్తున్నా, బయటికి వెళ్ళిరా సైతానా, వెళ్ళిరా బయటికి, శోధనా రా బయటికి, నొప్పి రా, క్యాన్సర్ బయటికి రా, ఎయిడ్స్ బయటికి రా. మూత్రపిండాల రాళ్ళు, స్టోన్స్ రా బయటికి, హార్ట్ పెయిన్ రా బయటికి, స్టమక్ పెయిన్ రా బయటికి, షుగర్ బీపీ రా బయటికి. ఆయన అధికార నామంలో నేను ప్రార్థిస్తున్నాను, క్షణంలో విడుదల పొందుదుగాక. ఆమెన్. ఏ అవసరతున్న బిడ్డలకు పెళ్ళి ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, ఉద్యోగం ఇవ్వండి, సంతానం ఇవ్వండి, వారికి ఏది అవసరతుందో అడిగితే ఇవ్వండి, సహాయం చేసి ఈ క్షణంలో విడిపించి మరి బలహీనత తొలగించి మరి ఈ ప్రార్థన ద్వారా మహిమ ఘనత ప్రభావం పొందమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోక ప్రార్థన. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, మా అందినహారం నేడు మాకు దయచేయము, మా రుణస్సు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము, మమ్మల్ని శోధనలోకి ఎందుకనగా రాజ్యము మహిమ శక్తి బలమును నిరంతరం ఇవ్వి ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుని నామం ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరికి, లోకములో ఉండబడిన పరిశుద్ధులను, వాక్యం అన్ని మోకరించే ప్రతి ఒక్కరికి, ఈ లైవ్లో ప్రార్థన వాక్యం వినిచినటువంటి ప్రతి ఒక్క బిడ్డకును ఇప్పుడు ఇప్పుడు సదాకాలం దేవుడు తోడవి దీవించి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దయచేసి మీరందరూ ఈ లైవ్ చూడండి. ఇంకా చాలామంది, వందలాది మంది బాధపడుతుండవచ్చు, ఇక మాకు మందిరం లేదే దైవం అని అనుకోవచ్చు. దయచేసి అట్లా కాదండి, రోజు 12 గంటల నుండి 2 గంటల వరకు ఈ టీవీలో, ఈ యొక్క సెల్లో నేను మాట్లాడుతున్నాను. ఈ వాక్యం వినండి, మీరు బలం పొందండి. ఈ వాక్యం రోజు ఒక అధ్యాయం ప్రకటన గ్రంథం, ఈరోజు 9వ అధ్యాయం అండి. రేపటి నుండి ఇంకా ముందుకు వెళ్తాం. దయచేసి ఇంకా చాలామంది తెలియనటువంటి వారు ఉన్నారు, వారికి ఫోన్ చేసి చెప్పండి, మా నాయన గారు వాక్యం సెల్లో వాక్యం చెప్తుంది. ఈ సమయం మొత్తం దేవునికి, 2 గంటలు దేవునికి ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడి మాటలు దీవించండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు పాటలు, ఆరాధన, అమ్మగారి ప్రార్థన, అయ్యగారి వాక్యము, స్వస్థత ప్రార్థనలు మీరు అన్నీ కూడా విని ఉన్నారు. మీరు మీ గృహాలలో ఉండి వింటున్నటువంటి, చూస్తున్నటువంటి యొక్క ఆరాధనని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. మేము ఇంట్లోనే ఇంకా ఇలాగే ఎంతకాలం ఉండిపోవాలని బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎంతకాలం ఇలాగ ఉన్నా కూడా ఆరాధన విషయంలో మాత్రం మనం ఇలాగే ప్రతిరోజు లైవ్ ఆరాధనలో చూసుకోవచ్చు. కానీ ఇలాగే ఇంట్లో ఉండిపోతే మాకు పనులు, మా అవసరతలు ఎలాగ తీరిపోతుందని బాధ ఉండవచ్చు. మనందరం కూడా దాని నిమిత్తమై ఖాళీగా ఉండకుండా ఇక్కడ లైవ్ ఆరాధన ద్వారా మనందరము కరోనా వ్యాప్తి అవ్వకుండా, వారం రోజులు మాత్రమే మనకు సమయం ఉంది లాక్డౌన్, 14th వరకు, ఏప్రిల్ 14th వరకు మాత్రమే లాక్డౌన్ ఉంటుంది. ఈ లాక్డౌన్ డేస్ వైరస్ అనేది మన దేశంలో, మన ప్రపంచంలో నుండి కూడా అది విడుదలైపోయినట్లుగా మనందరం కూడా
మన యొక్క పూర్ణ హృదయంతో యెహోవాని మన గృహాలలో ఆరాధన చేసుకుందాము. మరి రేపు ఆదివారం ఆరాధన చర్చిలో జరగటం లేదండి. మీరు ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండి ఉదయకాలము 11 గంటల నుండి ఇలాగే 2 గంటల వరకు ఆరాధన ఉంటుంది. మీ ఆరాధన అందరూ కూడా లైవ్లో చూడవచ్చు. మేము మాత్రమే, మా కుటుంబం మాత్రమే, నేను, అమ్మగారు, అయ్యగారు, సానిక, మా పాప మాత్రమే వెళ్ళి లైవ్ ఆరాధనలో చర్చిలో నుండి జరిగిస్తాము. మీరు ఎవరు కూడా చర్చికి దయచేసి రాకండి, ఎందుకంటే ఈ లాక్డౌన్ డేస్లలో మనకు చర్చిలో ఆరాధన చేసుకోవడానికి పర్మిషన్ లేదు. ఎవరు కూడా ఎవరి వారి ఇళ్లలో మాత్రమే ఆరాధన చేయడానికి ఉంటుంది. దయచేసి మీరు ఎవరు కూడా చర్చికి రావద్దండి, ఎందుకంటే ఈ లాక్డౌన్ని మనము అతిక్రమించినటువంటి వారం అవుతాము, చట్టరీత్యా అది నేరము. కాబట్టి మీ మీ గృహాలలో మాత్రమే ఉండి దేవుని ఆరాధించుకుందాము. మీ గృహంలో ఉండి మీరు లైవ్లో ఆరాధనలో పాల్పొందండి. అక్కడ కూడా దేవుడు మీతో ఉంటాడు. మీరెవరు బాధపడవద్దు, దుఃఖపడవద్దు. ఆరాధన, పాటలు, అయ్యగారి వాక్యము, అమ్మగారి ప్రార్థన, స్వస్థత ఆరాధన, అవన్నీ కూడా మీరు ఇంట్లో ఉండి మీరు వీక్షించవచ్చు. మీరెవరు కూడా మేము చర్చికి వెళ్ళలేకపోతున్నామని బాధపడవలసిన అవసరం లేదు. మీరు రేపు మాత్రం లైవ్ ఆరాధనలో ఉదయకాలము 11 గంటల నుండి లైవ్ ఆరాధనని. అలాగే చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, మరి సానికకి అనగా నా భార్యకి మరి సోమ, మంగళ, బుధవారం ఈ 3 రోజులలో ఏ రోజైనా వచ్చి మీరు మరి సిజేరియన్ ఆపరేషన్ చేయించుకోవచ్చు అని మరి తను డెలివరీకి ఉంది డాక్టర్ గారు చెప్పి ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే బుధవారం రోజు వెళ్ళాలి అని అనుకుంటున్నాము. అంతకంటే ముందే దేవుడు నార్మల్ డెలివరీ ఇచ్చినట్లుగా మీరు అందరూ కూడా మీ సొంత ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించండి. మరి ఇంకా నార్మల్ డెలివరీ అంటే మనకు హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అది దేవుడు చేసినటువంటి కార్యం అయితే మాత్రమే అలా ఉంటుంది. లేదు అంటే మాత్రం బుధవారం రోజు మేము హాస్పిటల్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. మీరందరూ కూడా మీ సొంత ప్రార్థనలో ప్రార్థించండి. మా కొరకు, మా కుటుంబం కొరకు మీరు ప్రార్థించండి. మీ కొరకు మా గృహంలో ఉండి ప్రతిరోజు అనునిత్యము మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. కానీ మేము మిమ్మల్ని చూడకపోవచ్చు, కానీ ప్రతి గృహంలో ఉండి మీరు మమ్మల్ని చూస్తున్నారు. అది మీకు సంతోషకరంగా ఉంటుంది. మేము కూడా మిమ్మల్ని ప్రార్థన అనంతరము ప్రతి ఒక్కరు కూడా YKBPM సెంట్రల్ అప్డేట్స్లో ఆ ఫోటోస్ని అయ్యగారు, అమ్మగారు, మేమందరం కూడా చూస్తున్నాము. మిమ్మల్ని లైవ్గా చూడకపోయినా కూడా ఫొటోస్ ద్వారా మీ గృహాలలోకి వచ్చి మీరు ఎలాగా ఉన్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారా, నిద్రపోతున్నారా, మీ పనులలో ఉన్నారా అని అవన్నీ కూడా మాకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అయ్యగారు, అమ్మగారు మా ఇంటికి రావట్లేరు అని మీరు ఎవరు బాధపడవద్దండి. మీరు మాత్రం ప్రార్థనలో ప్రతిదినం ఇలాగా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ప్రార్థనలు ఏకీభవించండి. అతి త్వరలో మనందరం కూడా ఈ యొక్క కరోనా బారిన విడిపించబడి మనము మందిరంలో ఆరాధన చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మీరందరూ కూడా రేపు మాత్రము ఆరాధన లైవ్లో ఈ YKBPM సెంట్రల్ చర్చ్ పాత్రల పహాడ్ అనేటువంటి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ని మీరు ఫేస్బుక్లో చూడవచ్చు. తర్వాత దీన్ని మేము యూట్యూబ్కి కూడా లింక్ చేస్తున్నాము. మీరు ఎవరైనా ఫేస్బుక్ లేనటువంటి వారు ఉంటే యూట్యూబ్లో మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసుకొని చూడవచ్చు. ఇంకనూ అలా కూడా చూసేటువంటి అవకాశం లేకపోతే ఇంకా కొన్ని వీడియోస్ని మేము ఈ YKBPM సెంట్రల్ చర్చ్లోను, YKBPM సెంట్రల్ అప్డేట్స్లోనూ మేము పంపిస్తాము. వీడియోస్ కూడా మీరు చూసుకోవచ్చు. ఏ మార్గం ద్వారానైనా కూడా మేము మీ గృహాలలోకి రావడానికి ఉంటుంది. మీరు ఆరాధనలో ఏకీభవించండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.